కాలుడు అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్నవారు శ్రీ కాలభైరేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. అందుకే నిత్యం అశేష భక్తుల తాకిడితో ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఈ ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. స్వామివారి మూల విగ్రహం ఎప్పుడు వెలిసిందో ఖచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. జైన మతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని, అందుకే స్వామి దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి భావన. కానీ పురాణ ఇతిహాసాల్లోనూ కాలభైరవుడిని దిగంబరుడిగానే పేర్కొనడం జరుగుతుంది. ఇసన్నపల్లి గ్రామం ప్రారంభంలోనే శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది. అష్ట దిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్ట భైరవులున్నారు. వీరు ఎల్లప్పుడూ గ్రామాన్ని రక్షిస్తుంటారని నాన్నుడి. ఈ అష్ట భైరవులలో ప్రధానుడు శ్రీ కాలభైరవ స్వామి. మిగతా 7 భైరవ విగ్రహాలు కాల ప్రవాహంలో కనుమరుగైపోయాయి. గ్రామానికి కిలోమీటరు దూరంలో కాశీపల్లి అనే చోట విశ్వేశ్వరుని ఆలయం, దానికి ముందు భాగంలో గ్రామం వైపు చూస్తున్న భైరవ విగ్రహం కూడా ఉన్నాయి. ఇలా రామారెడ్డి గ్రామం చుట్టూ కాశీ, రామేశ్వరం ఇలాంటి పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవ స్వామి తన తండ్రి పేరిట ఈశాన్య దిక్కునే ఉంచుకుని నిరంతరం గ్రామాన్ని, భక్తులను రక్షిస్తూ ఉంటాడని చెప్తుంటారు. ఇక్కడి పుష్కరిణిని అమృతమైన నీళ్లను అందించే అక్షయపాత్రగా భావిస్తారు. ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జల సంపద ఈ పుష్కరిణి ప్రత్యేకత. ఈ పుష్కరిణిలో స్నానాలు చేసేవారికి అన్ని రకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని నమ్మకం. స్వామివారికి నిత్య పూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో స్వామివారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.